నేనంటే లెక్క లేకుండా పోయింది ఇట్లు చిన్నవాళ్ళకి గాని పెద్దవాళ్ళకి గాని నేనంటే గౌరవం లేకుండా పోయింది ఏమైందండి ఇప్పుడు ఏమైందట ఏమిటి నీ ముద్దురు కొడుకు ఏమన్నాడు విన్నావా ఏమన్నాడు ఏమన్నాడా నాన్న నీకు బుద్ధి ఉందా అంటున్నాడు తప్పు నాన్న పెద్దవాళ్ళను అలా అనకూడదు నాన్నగారు మీకు బుద్ధి ఉందా అనాలి నమస్తే వెడతన్నా ఔ మళ్ళీ వచ్చిన కదా మీకు కిషేం చెప్పాలి ఏందో ఎరకనేనా ఈ పోరలు ఉంటారు చూడండి ఏది గింత గింత పోరలు గాళ్ళు ఎమ్మ పరేషాన్ చేస్తారు అనుకోండి ఏలికేస్తే కాలుకేస్తారు కాలుకేస్తే ఏలికేస్తారు గాళ్ళను సంజాయించాలంటే తలపానం తోకొకొస్తది మళ్ళా ఔ గంతెందుకు గీడొక పోరడు ఉన్నాడు చూడండి నానా నాకు డౌట్ వచ్చింది తీర్చవా డౌట్ వస్తే వెంబట అడిగేసేయాలి నాన్నా కడుపులో ఉంచుకోకూడదు చెప్పు ఆ డౌట్ ఏమిటో సాధారణంగా తండ్రులు తిరిగల వాళ్ళ పిల్లలు తిరిగల వాళ్ళ ఏం డౌట్ నాన్నా తండ్రులే తిరిగల వాళ్ళు మరి టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు గ్రహం బెల్ వాళ్ళ నాన్న కనపట్లేదే ఏమండోయ్ కొంతమంది ఉంటారు చూడండి ఎవరు కోతలు రాయిళ్ళండి వాళ్ళు కోస్తంటారండి కోతలు ఇలా చూపిస్తారండి ఆరంటారండి ఇలా చూపిస్తారంటే మూడు అంటారండి ఆ లెవెల్లో కోస్తుంటారండి కోతలు మరి వాళ్ళకు మనం సమాధానం చెప్పలేం కదండి వాళ్ళకు సమాధానం చెప్పాలంటే మార్కండేయులే కరెక్ట్ అండి ఈ గుంపు అక్కడ చేరింది చూడండి ఏం కావాలండి ఆఫీసర్ గారు చూడాలండి ఇది కూడా నా కార్డు గురువు గారు మీరు ఎవరండి విజయవాడ అండి మీది మాది రాజమండ్రి అండి రాజమండ్రి రాజమండ్రిలో ఎవరు అబ్బాయి మీరు వెంకటరాయ గారు అబ్బాయినండి ఓహో వెంకటరాయ గారు అబ్బాయా గురువు గారు బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంది రోజు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారా ఎక్సర్సైజ్ కాదండి స్విమ్మింగ్ ఈత 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 మా ఆరోప్రాణం అండి నాకు ఈత అంటే ఎంతో చెప్పలేనిది ఇష్టం అండి నేను కనీసం రోజుకి 10 గంటలనే ఈత కొడతాను 10 గంటల దాంట్లో ఏముందండి మా నాన్నగారు అయితే రోజుకు 15 గంటలు ఈత కొట్టేవారు 15 గంటలు దాంట్లో ఏముందండి మా తాతయ్య గారు చిన్నప్పుడు 5 ఏట గోదావరి ఈత కొట్టడానికి దూకి 10 ఏట బయటకు వచ్చారు అంతేనా మా తాత గారికి తెలియదు ఆయన మహాగజేతగాడండి ఈత కొట్టడానికి 5 ఏట కృష్ణా నదిలో దూకాడు 15 ఏట బయటకు వచ్చారు మన ఇద్దరిది గజేత గణం వచ్చేయనండి గురువు గారు మాది మచిలీపట్నం మా తాత కూడా కాస్త కూర్చో ఈత కొడతాడనమాట ఆయన చిన్నప్పుడు 5 ఏట సముద్రంలో ఈత కొట్టడం కోసం దూకి ఇప్పటిదాకా బయట రాలేదు గురువు గారు మొన్న నేను ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళానండి అమెరికా వెళ్తే అమెరికానే వెళ్ళాలండి అమెరికా ఉంటుందండి అబ్బా రెండు కళ్ళు చాలనుకోండి అక్కడ విమానాలండి ఆకాశాన్ని రాసుకుంటూ తీరి వెళ్ళిపోతాయండి ఆకాశాన్ని రాసుకుంటూ వెళ్ళిపోతాయి అదే రాసుకోవడం అంటే మరీ రాసుకుంటూ కాదు కొంచెం కిందకనమాట ఓహో తెలియగలుగుంటా మొన్న నేను రష్యా వెళ్ళానండి రష్యా రష్యా గురువు గారు ఏమి రష్యా అండి దాని దొంపదేగ చూస్తే రష్యానే చూడాలండి అక్కడ సబ్మెరీన్స్ ఉంటాయి సబ్మెరీన్స్ అవి సముద్రంలో ఉండి అడుగున భూమి ఉంటుంది ఆ భూమిని రాసుకుంటూ వెళ్ళిపోతాయండి ఏంటి భూమిని అలా రాసుకుంటూ రాసుకుంటే కొంచెం పైన అన్నమాట గురువు గారు మీరు ఈ మధ్య అమెరికా రష్యా తిరుగుతూ ఇండియాలో లేరేమో ఇండియాలో అద్భుతాలు జరిగిపోతున్నాయి ఇండియాలో ఈ మధ్య మనుషులు ముక్కుతో భోజనం చేస్తున్నారు ముక్కుతో అలా భోజనం చేస్తారా అంటే ముక్కుతో అంటే కొంచెం కిందకుండా మా ఇంటి పక్కనండి ఒక ఆదర్శవంతమైన ఫ్యామిలీ ఉందండి వాళ్ళు ఎంత ఆదర్శవంతులంటే అసలు వాళ్ళు కొట్లాడుకునే క్షణం అంటూ ఉండదండి ఏం టిఫిన్ చేయాలో అన్న విషయంపై తగాదా ఏం కూరలు వండాలో అన్న విషయంపై తగాదా పిల్లల్ని స్కూలుకు తయారు చేయడానికి తగాదా ఆఫీసుకు బయలుదేరడానికి కూడా తగాదే ఇలా వాళ్ళు కొట్లాడుకునే క్షణం అంటూ ఉండదండి ఇలాంటి ఆదర్శవంతమైన ఫ్యామిలీ ఒకరోజు సిటీకి వెళ్ళిందండి చూడండి అక్కడ ఏం జరిగింది హలో
హోటల్ అభిలాష్ అవునండి అవునారు గురుగారు మాకు రూమ్ కావాలండి మీ హోటల్లో సరే అండి ఇక్కడ రూములు భార్య భర్తలకు మాత్రమే ఇస్తామండి మేము భార్య భర్తలేనండి మీరు భార్య భర్తలకు రుజువు ఏమిటి రుజువు భార్య భర్తలకు రుజువు చూపిస్తామండి మేము భార్య భర్తలేనండి మాకు రూమ్ సరే అండి ఇక్కడ రూములు భార్య భర్తలకు మాత్రమే ఇస్తాం మేము భార్య భర్తలేనండి నా పేరు మార్కండేయులు నా భార్య అలివేలు ఈ రుజువులు కాదండి మేము భార్య భర్తలకు మాత్రమే ఇస్తాం భార్య భర్తలకు రుజువు చూసారా నేను ముందే చెప్పాను మా పెద్దమ్మ కూతురు ఈ ఊర్లోనే ఉంటుంది వాడి ఇంటికి వెళ్దామండి అని విన్నారు నా మాట ఒకప్పుడు విన్నారు గనుకనా అందుకే మన సంసారం ఇలా తగలడింది పెళ్ళైనప్పటి నుంచి ఓ సుఖం లేదు ఓ సంతోషం లేదు ఈ పాటి సంబంధం దొరకదేమోనని మా నాన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ పాతిక మీద తెచ్చిపోశాడు అయినా నా కర్మ ఇలా ఉన్నప్పుడు ఒకళ్ళు అనుకోవటం దీనికి ఇంకా జెండా కొయ్యలా నిలబడి ఉన్నారే పదండి ఫుట్పాత్ మీదో రైల్వే ప్లాట్ఫామ్ మీదో అడుపు తినే వాళ్ళలా వెళ్ళబుతున్నాడు రాత్రికి ఒక్క పనంటే ఒక్క పనన్న సంరక్షణంగా చేసిన పాపాను కోరు కదా ఆఫీస్ పని ఎలా తగలబెడుతున్నారో ఏమో అది కాదు అలివేలు అతడు మనల్ని భార్యాభర్తలుగా రుజువు చేసుకోమంటుంటే ఇప్పుడు మనం పెళ్ళేప్పుడు శుభరేఖలు ఉన్ను గుళ్ళు రసీదులు ఎక్కడ పట్టుకోతాం ఎక్కడ పట్టుకురావటం ఏమిటండి మీ మొహం చూస్తే నేను మాట్లాడతాడు ఆయన ఎంత మాట అన్నాడు భార్యాభర్తల కానీ రూమ్ ఇవ్వమండి అన్నాడు అది ఎంత మాట అంటే మనం భార్యాభర్తలా కనిపించడం లేదనే అర్థం అది కాదు తనకి ఏం మాట్లాడకండి పెళ్లి చూపు ఉన్నాడు మీ ఫోటో చూసినప్పుడే మా పెద్దమ్మ అన్నది ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుందే అని ఎక్కడ చూసింది తిరుపతి వెళ్లేటప్పుడు రైల్వే స్టేషన్ లో చూసిందట రైల్వే స్టేషన్ లోనా రైల్వే స్టేషన్ లోనే మా పెద్దమ్మ అటేటో చూస్తుంటే ఆవిడ చేతిలో రాగి మద్యంబు లాగిన పోకిరి కూడా మీలాగే ఉన్నట్ట అలివేరు ఏమిటి నువ్వు మాట్లాడుతుంది యు ఆర్ ఇన్సల్టింగ్ మీ వాడెవడో మీ పెద్దమ్మ చేతిలో మరచెంపు లాక్కపోవడం ఏమిటి వాడు నాలాగే ఉండడం ఏమిటి ఈ పెద్ద మనిషి రూమ్ ఇవ్వకపోవడం ఏమిటి ఊరుకోండి అందరూ వద్దంటున్నా కూడా ఏదో మీకు వంట చేయడం వచ్చు కదా అని జాలిపడి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది అప్పుడే మా పెద్దమ్మ మాట విని ఆ పెదవడ్ల పూడి సంబంధం చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అందుకే అన్నారు పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని తక్కువ పూజలు చేసి ఎక్కువ ఫలితం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏదో పిల్లలకి నా పోలికి రాబట్టి సరిపోయింది కానీ అదే మీ పోలికి వచ్చుంటే గుళ్ళో ప్రసాదం కూడా పెట్టేవాడు కాదు మాట్లాడకండి అమ్మా బాబు ఇక మాకు ఏ రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు మీరిద్దరూ భార్య భర్తలు మాకు అర్థమైపోయి మీకు రూమ్ ఇచ్చేస్తున్నాం జాగ్రత్త అనేది ఉంది చూసారండి ఇది ప్రతి మనిషికి అవసరమేనండి ఓకే కానీ ఇందులోనే అతి జాగ్రత్త అని ఇంకోటి ఉందండి ఇది కొంచెం ఇబ్బందికరమేనండి ఒక పెద్ద మనిషి ఉన్నాడండి ఆయన ఒకరోజు బస్ ఎక్కి కండక్టర్ను పిలిచి గోల్కొండకు ఒక టికెట్ ఇవ్వండి అన్నాడండి కండక్టర్ ఇచ్చాడండి మళ్ళీ కండక్టర్ను పిలిచి గోల్కొండకు ఇంకో టికెట్ ఇవ్వమన్నాడండి అప్పుడు ఆ కండక్టర్కు డౌట్ వచ్చి ఏమండి మీరు ఒక్కలే కదా రెండు టికెట్ తీసుకుంటున్నారేంటి అని అడిగాడండి అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసండి రోజులు అసలే బాగోలేవండి మరొక టికెట్ పోతే ఇంకో టికెట్ ఉండాలి కదండి చూపించడానికి అన్నాడండి మరి ఆ కండక్టర్ ఏమన్నాడో తెలుసండి మరి ఆ రెండో టికెట్ కూడా పోతేనో అన్నాడండి ఆ పెద్ద మనిషి మా జాగ్రత్తలో మేము ఉంటామండి నా దగ్గర జనరల్ పాస్ ఉందిగా అని అన్నాడండి గురుగారు టైం అయిపోయిందండి చెప్పరా నీకు టైం చెప్పడం కోసం నేను ఇక్కడ కూర్చున్నానా అదేంటి సార్ టైం అడిగితే ఏమైంది ఇంట్లో చెప్పండి సార్ నా గడియారం నేను చెప్పరాయా అంతే అర్జెంట్ అవసరం కొద్దిగా పై చెప్పండి నేను చెప్పండి అదేమిటండి మరీ అన్యాయంగాను అతను టైం అడిగితే చెప్పదుగా మీ కంపెనీ ముడిగిపోయినట్టు నీకు తెలియదు గురుగారు ఈ కాలం కుర్రాళ్ళ సంగతి ఇప్పుడు టైం అడిగారా చెప్పాను అనుకోండి అంతటితో పోతుందా
అంతతో కొడు నీ పుత్ర మా వీధికుండా పోతుంటాడు నేను వరణాల కూర్చొని పేపర్ చదువుకుంటాను నన్ను చూసి పలకరింపుగా హలో గురుగారు అంటాడు నేను హలో అని తప్పదు కదా మరి మెల్లగా మా ఇంటి దగ్గరికి వస్తాడు మీ ఇల్లు అండి బాగుందండి అంటాడు మరి బాగుండదు పోయి 10 లక్షలు కోసం కట్టించారంటాను అంతకు ఊరుకుంటాడా ఊరుకోడు మీ ఇంట్లో రూమ్ ఉంటే అదికిస్తారండి అంటాడు రిక్వెస్టింగ్ మరి బతుకుని అంటే తప్పదుగా ఇవ్వాల్సి వస్తుందిగా సరే మేడం మీద రూమ్ ఖాళీ చేయించిస్తాను ఇస్తాను రూమ్ లో చేరాడు ఊరుకుంటాడా మరోజు పొద్దు నుంచి ఇక మా చెల్లెలతో ప్రమాయం మరి ప్రమాయం మొదలు పెడతాడు ఈ అమ్మాయి ఆయన ప్రేమిస్తుంది ఆయన ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు 1:05 మా చెల్లెలు వచ్చి అన్నయ్య నేను ఆయన ప్రేమిస్తున్నాను ఆయనే పెళ్లి చేసుకుంటాను అంటుంది నేను కాదంటాను ఆ అమ్మాయి ఊరుకోదు ఇక గొడవ ఎందుకు తప్పదు పెళ్లి చేయక ఈ రిస్క్ అంతా పడలేక చేతికి గడియారం కూడా లేని వాడికి నా చెల్లెలు వచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక అతనికి నేను టైం చెప్పలేదయ్యా ఎలా ఉంది నా దూరదృష్టి దూరదృష్టి అంటే అంత దూరదృష్ట ఎత్తుకు పయ్యెత్తు అంటారు ఒక్కోసారి మన ప్రత్యర్థుల్ని మనం చిత్తు చేయడానికి ఒక ఎత్తు వేస్తే మన ప్రత్యర్థులు అంతకు పయ్యెత్తు వేసి మనల్ని ఒక్కోసారి చిత్తు చేస్తూ ఉంటారు ఆ తమాష కూడా ఒకసారి చూడండి సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో నవ్వగలిగేది ఒక మనిషి మాత్రమే నవ్వటం అనేది మనిషికి లభించిన ఒక వరం మరి ఈ వరాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి కదండి ఆనందంగా నవ్వండి సార్ ప్లీజ్ ఆఫీస్కు రావడం ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా 11:30 అంటే 11:30 ఇట్స్ టూ మచ్ ఎవడి మాట్లాడావు అది మీకు తెలుసు కదా సార్ నా వీక్నెస్ ఇంట్లో వంట చేసి పెట్టి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైపోయింది ఇది మరీ బాగుందో నేను మాత్రం ఇంట్లో వంట చేసి పెట్టి ఆఫీస్కు టైంకి రావడాలా అదే సార్ ఎలాగైనా మీరు సీనియర్స్ ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ ఇప్పుడు మీరంతా ఒక తమాషా సంఘటన చూస్తారు ఇది చూసినాక మీరంతా డెఫినెట్ గా దిల్ ఖుష్ అవుతారు మళ్ళా చూడుండ్రి ఏమిటా కంగారు కొంచెం నెమ్మదిగా రాకూడదు చూడు ఎట్లా రొప్పుతున్నావు రొప్పలే గాని ఓ పాలో ఉంటే ఇవా నాకు పావలానా పావలా లేదు గీవిలా లేదు ఎప్పుడు డబ్బులు కావాలి ఎందుకు నేనా పావలా అది కాదమ్మా వీధిలో ఎవరో ముసలాడు పాపం ఒకటే అరుస్తున్నాడు అలాగా పాపం ముసలాడా ఇంద ఈ పావలా తీసుకు అన్నట్టు ఆ ముసలాయన ఏమని అరుస్తున్నాడు అన్న ఐస్ క్రీమ్ అని అరుస్తున్నాడులే నమస్కారం మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాడు మీ బాబు మోహన్ సెలవు ఇస్తారా మళ్ళా